స్ట్రక్చర్. లెట్స్ సీ. సో ది స్ట్రక్చర్ ఎక్స్ప్రెసెస్ వాట్ ఏ పర్సనల్ డిజైర్ ఇన్క్లినేషన్ విచ్ మీన్స్ విష్ ఆర్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ ఎంగేజ్ ఇన్ ఏ పర్టికులర్ యాక్షన్ ఆర్ యాక్టివిటీ విచ్ మీన్స్ హియర్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ పర్సనల్ డిజైర్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ పర్సనల్ విషెస్ ఓకే సో ఫర్ దిస్ దిస్ స్ట్రక్చర్ కెన్ బి యూస్డ్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ద స్ట్రక్చర్ ఈస్ ఐ ఫీల్ లైక్ సో ఐ ఫీల్ లైక్ స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ విత్ బిఎన్ ప్లస్ ఇంక్ ఫామ్ ఓకే సో లెట్ సి ఇన్ విచ్ మేనర్ వీ కెన్ యూస్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ రన్ అంటే ఏమనిపిస్తోంది నీకు రన్ చేయడానికి వెళ్ళాలనిపిస్తోంది ఐ ఫీల్ లైక్ ఏమనిపిస్తోంది వాచింగ్ ఏ మూవీ ఈరోజు మూవీ చూడాలనిపిస్తోంది ఐ ఫీల్ లైక్ ఏమనిపిస్తోంది హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ టీ తాగుదాం అనిపిస్తుంది ఐ ఫీల్ లైక్ ఏమనిపిస్తోంది మీకు టేకింగ్ ఏ నాప్ కాసేపు నిద్రపోదాం అనిపిస్తుంది అప్పటిదాకా మీరు అలసిపోయి ఉండటం చేత నిద్రపోవాలనిపిస్తుంది అనమాట ఐ ఫీల్ లైక్ ఏమనిపిస్తోంది గోయింగ్ ఆన్ ఏ హైక్ సో ఈ విధంగా మనం సో ఇన్ దిస్ మ్యానో దిస్ స్ట్రక్చర్ క్యాన్ బి రిటర్న్ ఓకే సో లెట్స్ సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఐ ఫీల్ లైక్ ప్లీజ్ కంటిన్యూ ఐ ఫీల్ లైక్ రైటింగ్ ఏ స్టోరీ యా ఫైన్ నెక్స్ట్ ఐ ఫీల్ లైక్ I feel like speaking English. Speaking English. Very fine. Next. I feel like watching a movie. Going a long drive. Very fine. I feel like watching a movie. Watching a movie, already we have written up above. The second sentence is itself. I feel like fighting with others. Very fine. I feel like listening with English and software technology, anyone. Listening. To English. Yeah, okay. Okay? Okay. Very fine. So, have you understood about this verb? Yes. Means with I feel yes, like sir, yes. What should we use? Yes. Only ink form. V1 plus ink form. Don't ink forget. Form. Okay? Only V1 plus ink form. We should not use I feel like go for a run. I feel like watch a movie tonight. It's wrong. Purely wrong. Okay. Feel like structure. With feel like structure, we have to use only V1 plus ink form. Okay, right? I hope you understood. Okay, let's see the next structure. Okay, the structure is I can't help. I can't help. Here also, I can't help structure takes ink form. V1 plus ink form plus something. So, what this structure is? What it expresses? Let's see. This structure expresses what? A lack of control or ability to prevent oneself from doing a specific action. అంటే మనం చేయలేనటువంటివి అంటే నేను ప్రివెంట్ చేయలేను అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేయడం అనమాట అంటే మీకు సడన్గా తుమ్ము వచ్చింది దాన్ని మీరు ఆపగలరా అక్కడ చూడంగానే ఫన్నీ యాక్షన్ ఏదో జరుగుద్ది ఫన్నీ థింగ్ జరుగుద్ది చూడంగానే మీకు నవ్వు వచ్చింది దాన్ని ఆపుకోలేరు సో ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ అట్లా అటువంటి సంఘటనలు చెప్పేటప్పుడు ఓకే దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ క్యాన్ బి యూస్డ్ సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ విత్ ఓన్లీ V1 ప్లస్ ఇంక్ ఫామ్ వీ షుడ్ యూజ్ హియర్ ఇంక్ ఫామ్ ఓకే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఐ కాంట్ హెల్ప్
I can't help plus given plus inform. Okay, see here, the first sentence, I can't help laughing at that joke. అంటే ఆ జోక్ వినగానే మీకు నవ్వు వచ్చిందనమాట. సో నేను ఆపుకోలేనంత నవ్వు వస్తున్నట్టు అక్కడ. అంటే యూ కాంట్ స్టాప్, యూ కాంట్ ప్రివెంట్ లాఫింగ్. ఓకే, సో ఐ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సాడ్ అబౌట్ ద న్యూస్. ఆ న్యూస్ వినగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ వేసింది. అంటే దాన్ని మీకు ఆపుకోలేనంత, మీన్స్ దెన్ యూ కెన్ సే ఐ కాంట్ హెల్ప్ ఫీలింగ్ సాడ్ అబౌట్ ద న్యూస్. ద నెక్స్ట్ వన్, ఐ కాంట్ హెల్ప్ సింగింగ్ ఏ long, singing a long to sing song. Next, I can't help wondering what is going on to happen next. Next, I can't help feeling anxious about the future. What is it by anxious? Worry. Anxious means worry, means you are feeling worry about the future. అంటే మీకు suppose financial status బాగోలా, financial status బాగోనప్పుడు మనసంతా ఎలా ఉంటుంది? ఈ వర్రీడ్గా ఉంటుంది అన్నమాట. ఎలాగా ఎలాగా మా దాన్ని యూ కాంట్ స్టాప్, యాక్చువల్లీ యూ కాంట్ ప్రివెంట్ ఇట్, ఆటోమేటికల్లీ ఇట్ గోస్ ఆన్, యువర్ బ్రెయిన్ థింక్స్ ఆఫ్, అది ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట. యూ కాంట్ స్టాప్ ఇట్. ఓకే, అటువంటి సమయంలో మీరు ఎప్పుడైతే మీరు ప్రివెంట్ చేయలేరో అది ఇనబిలిటీ అనమాట. ఇట్ ఈస్ ఇనబిలిటీ టు స్టాప్. ఓకే, అటువంటి దాన్ని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఈ స్పెసిఫిక్ యాక్షన్ని వీ కెన్ సే with this structure. The structure is I can't help. So with I can't help, we have to use only inform, only inform. Okay, I hope you understood. Have I understood? Is there any doubt? Yes, sir. Yeah, yes. Please, if you have any doubt, please ask me. I cannot help solving your problem. Can't help solving your problem. I can't help mistaking in front of professor. Okay. Fine. Next. I can't help writing a letter. Not to write. Writing, don't pronounce W, only R. Okay, right. Yeah, fine. I can't help writing a story. Yeah, already we have written their writing. Please change the verb. Reading the story. Reading? Story. The story. The story. Okay, fine. I can't help. I can't help speaking with. What is the term? Speaking too much. Too much, yeah. Speaking too much. Okay, fine. Okay. Have you understood? Please confirm. Yes, confirm, sir. Yes, sir. Yeah, fine. So today we have learned 5 structures, which are I don't have time. Next, I promise not to. Next, I would rather, and next, I feel like, and next, I can't help. So these are the 5 structures we have covered. Okay, now let's see the other topic. If you say okay, we can continue the next topic. Is it okay to you? Okay, till now we have learned 5 structures. Is it okay? Okay, fine, right. Yes, sir. Okay, fine. Now. Yeah. Actually, everyone knows, there are 12 kind of tenses, 12 types of tenses are there. Among those 12,
I am going to explain you present, past, future. Only six means among those 10, I am going to explain you six. What are they? Simple present. Past tense. Present continuous. Present simple. Present perfect. Present perfect. Continuous. Continuous. Simple past. Simple past. Simple past tense. Past perfect. Past perfect. Simple future. Simple future. Future. So these are the six tenses I would like to explain you. So these are the major one. Just means if we know these six, it's enough. We can continue. Means we can continue. Means we can manage. It means we can manage. Okay. So among these six, already I have explained you this first one, simple present. Okay. So just I explained you. Theoretically, so what is this simple present? Once again, just I give a brief explanation. This simple present tense is used for what? This simple present tense is used for daily actions, universal truths, habitual actions, planned activities, and historical events. Okay. So ee velo manam ee oka simple sentence ni use cheyochu anamata. Daily actions ante manam poddun nunchi ratri nidrapoye varaku chesetatuvanti panlu. What are they? Poddune levadam. We wake up early in the morning. Wake up. Next, we brush our teeth. Next, brush. We take bath. Next, we have lunch. Sorry, we have breakfast. Next, take breakfast. We go to ready to school office. Or go or to office. We go to college. Office. Next, okay, we do the work in the office. Next, we come to house. See here. Evening. I am using only V1. I am using only V1 with this tense, which means the structure is subject plus V1 plus subject plus V1 plus something. Oh, one more doubt. Please continue. Continue. Yeah. With I, V, U, they and plural subjects, we have to use V1. And some subjects like he, she, it. Those subjects we have to use V1 plus ES or S. We have to add S or ES to the verb. Okay. With which subjects he, she, it is singular subject. Singular subjects. So with these subjects we have to use this S or ES. Okay, for example, I learn English. We learn English. They learn English. My friends English. Whereas coming to he learn or learns? Learns. He, she, it, singular subject. He learned English. With this subject we have to use, means we have to add SRES. Okay, he learns
English. English. Okay. She learns. She learns. English. We learn. She learns. Learns English. We learn English. My friend learns English. Okay. So I think you understood here. These are the third person singulars. With these third person singulars, we have to add SRS to the verb. For remaining, we have to use only V1. Okay. So I hope you understood these daily actions. Now coming to universal truths, which cannot be changed. Ante, the sun rises in the east. East e udayistadu gaani west na udayinchadu. Okay. Alage milk is white. Milk white color lone untadu gaani black color lo undadu. Alage honey is sweet. Honey sweet ga untadu gaani pulupu ga undadu. So these are called universal truths and which cannot be changed. Okay, at the same time, habitual actions. What is this? Habitual actions ante enti? Alavatlu telipetatuvanti ante every day meeku alavatu untad anamata. I drink coffee every day. Prati roju meeku coffee tagadam alavatu. Okay, he goes to temple every Sunday. Okay. Next. They watch a movie every month. So event ante alavatlu anamata. Alage planned activities. Enti planned activities? Let's see. ప్లాన్డ్ యాక్టివిటీస్ అంటే ఫిక్స్డ్ యాక్టివిటీస్ అన్నమాట. ఫిక్స్డ్ యాక్షన్స్ ఏంటా? ఫిక్స్డ్ యాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేశారు మీరు. నెక్స్ట్ మంత్ తిరుపతి వెళ్దాం, టెంపుల్కి వెళ్ళి దర్శించుకుందాం అని మీరు ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ అది ఎప్పుడు ఫ్యూచర్లో జరగబోయేది. యాక్చువల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. Even though it takes place in the future, it can be expressed in present. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. అది అది ఫ్యూచర్లో జరగబోయేది అయినప్పటికీ కూడా, బికాస్ ఎందుచేత, ఇట్ ఈజ్ ఏ ప్లాన్డ్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ యాక్షన్. ఫిక్స్ చేసుకున్నారు ఆల్రెడీ ఇది. ఓకే, ఫ్యూచర్లో జరగబోయేదని అందుచేత మనం ఎలా చెప్పొచ్చు? ఐ గో టు తిరుపతి. I'm going to Tirupati. Yeah, it's also right. The same structure means the same rule applicable to present continuous also. Okay, present continuous lo kuda same ade applicable avutundi. Ante future lo manam oka fix cheskunnatuvanti action ni simple present tense lo cheppochu, present continuous lo kuda cheppochu anamata. Okay, next. I go to Tirupati next Sunday plan chestunna. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వి ఆర్ గోయింగ్ టు తిరుపతి నెక్స్ట్ సండే. యా, యాక్చువల్లీ వి ఆర్ నాట్ రైటింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ నెక్స్ట్. ఓకే ఓకే ఫైన్. యా, ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి, ఫినిష్. నెక్స్ట్. ఆహా, సారీ, యు వాంట్ టు నో దిస్ వన్. సో ఆర్ దిస్ సెంటెన్స్ కెన్ బి రిటన్ లైక్ దిస్ ఆల్సో. ఐఆమ్ గోయింగ్ తిరుపతి నెక్స్ట్ సండే. సో బోత్ ఆర్ రైట్, ఈక్వల్లీ రైట్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రెజెంట్ టెన్స్. సో ద ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ఈస్ దిస్ వన్. దిస్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, సేమ్ మీనింగ్, రైట్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, సపోజ్ అమెరికన్ ప్రెసిడెంట్ కమ్స్ టు ఇండియా నెక్స్ట్ ఫ్రైడే. ఆల్రెడీ ఫిక్స్ అయిన యాక్షన్ అనమాట అది, అది షెడ్యూల్ అయింది.
ఫ్రైడే వస్తున్నారు. యాక్చువల్గా అమెరికన్ ప్రెసిడెంట్ విల్ కమ్ టు ఇండియా నెక్స్ట్ ఫ్రైడే అని చెప్పాల్సిన అవసరం లేదు. విల్ కమ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ యూజింగ్ ఫ్యూచర్. హియర్ వీ కెన్ యూజ్ సింపుల్ ప్రెజెంట్. ఎలా? అమెరికన్ ప్రెసిడెంట్ సో దిస్ ఈస్ కాల్డ్ ప్లానెడ్ యాక్టివిటీస్. దీన్ని ఏమంటారమ్మా? ప్లానెడ్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. నెక్స్ట్ హిస్టారికల్ ఈవెంట్స్. యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్? హిస్టారికల్ ఈవెంట్స్ అంటే ఏంటి? యు నో వెరీ వెల్ దిస్ రామాయణ మహాభారత స్టోరీస్ మీకు తెలుసు ఆల్రెడీ, ఎపిక్స్. ఓకే, యాక్చువల్లీ దే హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం జరిగాయి. సో మనం జనరల్గా ఏం చెప్తాము? పాస్ట్లో చెప్తాం. అంటే రాముడు లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు ఎవరితో? విశ్వామిత్రుడితో అని చెప్తాం. అలా కాకుండా అటువంటి స్టోరీస్ని లైక్ మహాభారత అండ్ రామాయణ, ఇఫ్ యు ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ ఇట్ విల్ బి లైవ్లీ. ఎలా ఉంటుంది? చాలా లైవ్లీగా ఉంటుంది అన్నమాట, ఎక్స్ప్రెసివ్లీ. చక్కగా ఇప్పుడే మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నట్లుగా, ఆ స్టోరీ ఇప్పుడే జరుగుతున్నట్లుగా, మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది అన్నమాట. సో ఆ విధమైనటువంటి విధానంలోనే చెప్పాలి. ఎందులో? సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆ స్టోరీస్ని సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పామో, చాలా ఎక్స్ప్రెసివ్గా లైవ్లీగా ఉంటాయన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ జరిగిపోయినట్టుగా కాకుండా ప్రజెంట్లో చెప్పినట్టుగా చెప్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ. ఆంజనేయ వెంట టు లంక అనకుండా ఏమనాలి మనం? గోస్ టు లంక. ఓకే, రామ అండ్ లక్ష్మణ గోస్ టు ఫారెస్ట్. Go to forest or goes to forest? Go to forest. Because two subjects, okay? Two persons are there. Go to forest with Vishwamitra. Okay, so this is historical event. The name and taru? Historical events and taru matter. Okay? Have you understood? Please confirm. Ardhamainda? Yes, yes. Okay, so this is called simple present tense. So, ee simple present tense ni manam inni rakaluga cheppochu. Ela? Simply we can say simple present tense is used for daily actions, universal truths, habitual actions, planned activities and historical events. Okay, so this structure, this tense is used for this. Okay, now, till now you have learnt in positive. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది ఏంటండి? పాజిటివ్ వేలో నేర్చుకున్నారు. నౌ లెట్స్ సీ ఇన్ నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇంకా ఎన్ని వేస్లో చెప్పొచ్చో చూద్దాం. సేమ్ సెంటెన్స్. సపోజ్ I speak Telugu. Okay, this is positive sentence. I speak Telugu. This is positive sentence. If you want to say it in negative way, in which manner we can say? We have to use don't. I don't speak. I don't or do not speak Telugu. What is this? Negative. Okay. Now, next. Interrogative. Just bring this helping verb do first. Do I speak? Not. Telugu? Do I speak Telugu? Interrogative. This is called interrogative. First.
అంటే ఏం సార్ ఇంట్రాగేటివ్ అంటే? ఇంట్రాగేటివ్ అంటే ప్రశ్న, క్వశ్చనింగ్, క్వశ్చనింగ్. జస్ట్ ఓకే. నౌ నెగటివ్ ఇంట్రాగేటివ్ హౌ వి కెన్ రైట్? డోంట్ ఐ స్పీక్ తెలుగు? దిస్ ఇస్ కాల్డ్ నెగటివ్ ఇంట్రాగేటివ్. జస్ట్ ఎ మినిట్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, యాక్చువల్లీ వీ షుడ్ నో ఏ సేమ్ సెంటెన్స్ హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. లైక్ అతడికి, అతడు క్రికెట్ ఆడతాడు. హీ ప్లేస్ క్రికెట్. అతడు క్రికెట్ ఆడడు. నెగటివ్. హీ డజంట్ ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడతాడా? డస్ హీ ప్లే క్రికెట్? అతడు క్రికెట్ ఆడడా? డజంట్ హీ ప్లే క్రికెట్? హియర్ యు మస్ట్ నోటీస్ మై స్పీకింగ్ వే, విచ్ మీన్స్ ఎక్స్ప్రెస్సింగ్ మేనర్. అంటే నేను చెప్పే ఉచ్చారణ చూశారు, ఆడడా, ఆడతాడా, అంటే మనం విధానం కూడా ఆ ఇంటరాగేటివ్ మాట్లాడేటప్పుడు మనం విధానం కూడా మార్చుకోవాలి. ఓకే, అతడు ఆడడా, అతను ఆడడా, డిఫరెన్స్ ఉందా లేదా? ఓకే, ఆ వే అనేది మీరు చూపించాలి. ఓకే, నౌ లెట్ సి, మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ సెట్. దిస్ ఈస్ కాల్డ్ ఏ సెట్. ఇది ఒక సెట్ అన్నమాట. సెట్ వన్. ఓకే, నౌ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, సెట్ టూ. ఫర్ ఎగ్జాంపుల్, యు కెన్ టేక్ లర్న్. ఐ లర్న్, నాట్ ఐ, సబ్జెక్ట్, లెట్స్ చేంజ్ సబ్జెక్ట్. వి లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము. వి నేర్చుకుంటాము. వి డోంట్ లర్న్, డు నాట్ లర్న్ ఇంగ్లీష్. లర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకోమా? డు వి లెర్న్ ఇంగ్లీష్? సారీ, నాట్ నెగటివ్, నేర్చుకుంటామా? డు వి లెర్న్ ఇంగ్లీష్? మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామా? మేము ఇంగ్లీష్ నేర్చుకోమా? డోంట్ వి లెర్న్ ఇంగ్లీష్? డోంట్ వి లెర్న్ ఇంగ్లీష్? హావ్ యు అండర్స్టుడ్ నౌ? Yes sir. Yeah, for, so here you must follow the sequence: positive, negative, interrogative, negative interrogative. Negative interrogative. This is a sequence: positive, negative, interrogative, negative interrogative. Okay, so set 3. Pardon? Hello. Yeah, yeah, please. Chapandi. Hello. Okay, set 3. Now from your side, please, one of you. Don't they eat vegetarian? Follow the sequence. Yeah. They eat vegetarian? They eat vegetables. Vegetables. They do not eat vegetables. They do not eat vegetables. Do they eat vegetables? Vegetables. Yeah. Do they eat vegetables? Okay, fine. Okay, have you understood the sequence? Yes sir. Okay, positive, negative, interrogative and negative interrogative. Ante manaki పాజిటివ్ సెంటెన్స్ చెప్పడం తెలియాలి, అలాగే దాన్ని నెగిటివ్ విధానం తెలియాలి.
ప్రశ్నించడం తెలియాలి, ఆ ప్రశ్నలోనే నెగిటివ్ కూడా తెలియాలన్నమాట. ఓకే, సపోజ్ మీకు ఈ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చిందండి, ఏం చేస్తారు మీరు? డూ యూ నో ఇంగ్లీష్? మీకు ఇంగ్లీష్ తెలుసా? తెలీదు అంటే నో అంటే సరిపోతుంది, అలా కాకుండా ఐ డోంట్ నో అని చెప్పచ్చు. ఓకే, లేదంటే ఐ డోంట్ అని చెప్తే సరిపోతుంది అట్లా. ఓకే ఓకే ఫైన్, నౌ ప్లీజ్ టెల్ మీ వన్ మోర్ స్ట్రక్చర్, వన్ మోర్ సెట్. హి సింగ్స్ ఏ సాంగ్. హి సింగ్స్ ఏ సాంగ్. సింగ్స్ ఏ సాంగ్, ఫైన్. హి డిడ్ంట్ సింగ్ ఏ సాంగ్. వన్ థింగ్ యు మస్ట్ నోటీస్ హియర్, జస్ట్ ఐ యామ్ గివింగ్, జస్ట్ వెయిట్ for these subjects, means with these subjects we have to use do. Does. With yes. these does. Subjects we have to use does. Okay, yes. I hope you understood now. Does he, he does. Sings a song. He does sing a song. Does not, he does not sing a song. Sing a song or sings a song. Sing a song, sir. Don't use sings. Already we have added that S to do. That's why. Okay? Yes, sir. Right. He does not sing a song. Yeah. Refine. Next. Does he sing a song? Refine. He sing a song? Doesn't he sing a song? Doesn't sing a song. Song. Okay. This sentence can be written like this also. Let's see how. Does he not? What have you noticed the difference between these two? Does he not sing a song? Not short form. Doesn't. Okay. Here yes, I have written separately. Does he not? But we should not write like this. Does not he sing a song? We should not write like that. Okay. When we separate this not, after subject only we should use. When you don't separate this not, we have to use with does only. Don't forget, okay? Ikkada short form rasinappudu subject ki munde rasiyali. Adhe separate ga raste matram subject tarvata matrame rayali. Marchipokandi. అంతేగాని డస్ నాట్ హీ అంటే తప్పు, డజంట్ హీ అనవలసిందే. ఓకే, షార్ట్ ఫామ్ గానే రాయాలి. ఓకే, యా ఓకే, ఐ అండర్స్టాండ్. యా ఓకే సార్, అర్థమైందండి? యా ఓకే సార్. ఓకే ఫైన్, రైట్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు నో యువర్ స్కిల్. లెట్స్ సీ. I went to a movie. I did not. Didn't watch. నేను సినిమాకి వెళ్ళా కానీ చూడలా. ఓకే, సేమ్ సెంటెన్స్, కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇన్ అనదర్ వే? ఇంకో వేలో చెప్పగలరా? I went to movie, though I didn't watch, sir. Same. Sorry. Though I didn't watch, wrong. ఈ దో అనేది ఐ వెంట్ టు మూవీతోనే రావాలి. వెళ్ళినప్పటికీ చూడలేదు. ఓకే, మీనింగ్ మారిపోట్లా మీరు చెప్తే అలాగా.
ఓకే. ఐ డోంట్ వాచ్ మూవీ సో ఐ వెంట్ టు మూవీ. సారీ ఇట్స్ రాంగ్. ఓకే ఐ ఆమ్ గివింగ్ హింట్. ఆల్దో ఐ డిడ్ నాట్ వాచ్ మూవీ. ఆల్దో ఐ వెంట్ టు మూవీ ఐ డిడ్ నాట్ వాచ్. Can you tell me in another way? ఇంకో వేలో చెప్పగలరా? నేను మీరు చెప్పే కొంది చెప్పమంట అన్నమాట. మీరు ప్రయత్నించండి. మీరు మీనింగ్ మార్చొద్దు, టెన్స్ మార్చొద్దు, సీక్వెన్స్ మార్చొద్దు, ఏమీ మార్చొద్దు. అక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఇంకో వేలో చెప్పగలరా? ఇంకా